వెల్కమ్ టు ఇన్కమ్ గార్డెన్ తెలుగు. బ్రాండ్ నేమ్ని జస్ట్ చేంజ్ చేశాను, బ్లాగింగ్ ఇన్కమ్ తెలుగు నుంచి ఇన్కమ్ గార్డెన్ తెలుగు అని చేంజ్ చేశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్లగిన్స్ అనేవి మనం చాలా ఈజీగా 3 ways ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకటి, డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ నుంచి, ఐ మీన్ ప్లగిన్స్ ఏరియా నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ వేరే చోట డౌన్లోడ్ చేసిన ప్లగిన్ని వర్డ్ ప్రెస్ ఏరియా నుంచి అప్లోడ్ చేయొచ్చు. థర్డ్ది ఏంటంటే, cPanel నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అంటే వర్డ్ ప్రెస్, డబ్ల్యూపీ, అడ్మిన్లోకి, వీటికి రాకుండా. ఇవి ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఎక్కువగా కోడింగ్ చేసే వాళ్ళకి ఫైల్ మేనేజర్ యాక్సెస్ ఇచ్చేసి ఉంటారు అనమాట. సో అక్కడ వాళ్ళు సెక్యూరిటీ అవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా, SSL వీటి గురించి. అక్కడ నుంచి మనం డైరెక్ట్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోవాలా లేకపోతే థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ యూజ్ అవుతుంది. సెకండ్ మెథడ్ ఏంటంటే, మీ డబ్ల్యూపీ అడ్మిన్ యాక్సెస్ అనేది అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా వెబ్ అడ్రస్ సడన్గా చేంజ్ చేసినా కానీ, ప్లగిన్ ఏదైనా ఇష్యూ వచ్చింది కానీ, అంటే మాల్వేర్ డిటెక్ట్ అయినా కానీ, ప్లగిన్స్ ద్వారా అటాక్ అయినా కానీ, థీమ్స్ ఏదైనా క్రాష్ అయినా కానీ, సో ఇలాంటప్పుడు డబ్ల్యూపీ అడ్మిన్ ఏరియా అనేది యాక్సెస్ డీనే అయిపోతుంది. మీరు యాక్సెస్ కూడా చేసుకోలేరు, లాగిన్ కూడా చేసుకోలేరు. అలాంటప్పుడు cPanel-లోకి వచ్చి మనము ఏదైతే ప్లగిన్స్ ఉన్నాయో అవన్నీ ఒకటి డిలీట్ చేసుకుంటూ వస్తే, అప్పుడు డబ్ల్యూపీ అడ్మిన్ అనేది ఏదైనా ఎఫెక్ట్ ఉండే ప్లగిన్ డిసేబుల్ చేసిన వెంటనే అది ఎనేబుల్ అయిపోతుంది అనమాట. సో మన ప్లగిన్స్ని థీమ్స్ని మనం వర్డ్ ప్రెస్ నుంచి కాకుండా హోస్టింగ్, మెయిన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి, హోస్టింగ్ ఫైల్ మేనేజర్లు ఉంటాయి కదా, సో అక్కడి నుంచి ఎలా మనం యాక్సెస్ చేయొచ్చు అండ్ ఎలా చేంజ్ చేయొచ్చు అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ చెప్పాను కదా, 3 cases చాలా ఉపయోగపడుతుందని. ఆల్రెడీ ప్లగిన్స్ అనేవి మనం డైరెక్ట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ప్లగిన్స్ని మనం ఎలా అప్లోడ్ చేసి యూజ్ చేయొచ్చు అనే దాని గురించి ఒక వీడియో చేశాను, అది వర్డ్ ప్రెస్ లెసన్స్లో ఉంటుంది. సో చూడండి, ఇది వర్డ్ ప్రెస్ లెసన్ 5 అనమాట. ఓకే, సో ఇప్పుడు డైరెక్ట్గా cPanel నుంచి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాలోకి లాగిన్ అవ్వండి. ఇది freshwritings.com, నేను డమ్మీగా క్రియేట్ చేసిన వెబ్సైట్ అనమాట, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి. ఓకే, సో ఇక్కడ డాష్బోర్డ్లోకి లాగిన్, డబ్ల్యూపీ అడ్మిన్లో డాష్బోర్డ్ యూజర్ యాక్సెస్ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ప్లగిన్స్ ఉంటుంది కదా, సో ఇక్కడికి రండి. ప్లగిన్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఎన్ని ప్లగిన్స్ ఉన్నాయి, ఎన్ని యాక్టివ్లు ఉన్నాయి, ఎన్ని డిసేబుల్ ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో నాకు ఓన్లీ 8 plugins ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం టచ్ చేయకుండా, అంటే ఇక్కడ నుంచి యాడ్ న్యూ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. వర్డ్ ప్రెస్ ప్లగిన్ డైరెక్టరీలోకి ఇది రీడైరెక్ట్ అవుతుంది, అక్కడ నుంచి చేసుకోవచ్చు. లేకపోతే వేరే ఎక్కడన్నా థర్డ్ పార్టీ కానీ, ఎక్కడన్నా ప్రీమియం థీమ్స్ వేరే చూడుకుంటాం కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునేవి ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు, ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని. బట్ ఇక్కడ మనం ఏం టచ్ చేయకుండా, ఇన్ కేస్ మనకి ఇది యాక్సెస్ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, cPanel-లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ cPanel-లోకి లాగిన్ అయ్యాను నేను. మీకు ఇది ఏ టు హోస్టింగ్ cPanel కాబట్టి నాకు ఇలా ఉంది. అఫ్కోర్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ ఇలాగే ఉంటుంది, హోస్ట్ క్రియేటర్ కానీ దేనికైనా కానీ ఇలాగ ఉంటుంది. ఫైల్ మేనేజ్ అనేది కంపల్సరీ cPanel-లో ఉంటుంది. ఓకేనా, cPanel-లో లాగిన్ అయిన తర్వాత ఫైల్ మేనేజ్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయనేది చూపిస్తుంది. అంటే ఇవన్నీ సైట్స్ అనమాట. ఇది మనకి మెయిన్, మన వెబ్సైటు మనం హోస్టింగ్ తీసుకునేటప్పుడు మెయిన్ డొమైన్ ఒకటి పెడతాం కదా, సో ఆ డొమైన్ ఫైల్స్ అన్నీ ఇవన్నీ. ఇక్కడ freshwritings.com అనేది సబ్ ఫైల్ అనమాట. సో వీటన్ని గురించి సపరేట్గా వీడియో చేయాల్సి వస్తుంది, సబ్ ఫోల్డర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏ వెబ్సైట్కి అయితే మనం చేంజ్ చేయాలో అక్కడికి రండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది మెయిన్ వెబ్సైట్ అని ఇది కాదండి, సో ఇది సెకండరీ. మెయిన్ వెబ్సైట్ అయితే డైరెక్ట్గా మీకు ఇక్కడే ఉంటుందన్నమాట, పబ్లిక్ HTML ఉంటుంది. ఇది సెకండరీ కాబట్టి సబ్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను, freshwritings.com అని ఫైల్ మేనేజర్లోకి వెళ్తున్నాను నేను. ఫైల్స్ ఉండే చోటుకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇవి వర్డ్ ప్రెస్కి రిలేటెడ్ ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, డబ్ల్యూపీ అడ్మిన్, డబ్ల్యూపీ కంటెంట్, డబ్ల్యూపీ ఇన్క్లూడ్స్ అని. సో అడ్మిన్ అంటే డాష్బోర్డ్ ఏరియా, ఓకే, దాని గురించి అవసరం లేదు. ఇప్పుడు డబ్ల్యూపీ కంటెంట్ అంటే కంటెంట్లో మొత్తం ఉంటుంది, ఇమేజెస్ కానీ, పోస్ట్ కానీ, ప్లగిన్స్ కానీ, థీమ్స్ కానీ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు చూడండి, ప్లగిన్స్, థీమ్స్, అప్గ్రేడ్, అప్లోడ్స్ ఇలా ఉన్నాయి కదా. ఇవేం మీకు అవసరం లేదు, జస్ట్ మీరు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలి లేకపోతే అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇక్కడ ప్లగిన్స్ ఉంది కదా, ఇక్కడ ప్లగిన్స్లోకి రండి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే ఏమేమి ప్లగిన్స్ ఉన్నాయో చూడండి, 8 ఉన్నాయి కదా, యాంటీ స్పంబీ, అస్ట్రా కస్టమైజర్, రీసెట్, జెట్ ప్యాక్ అండ్ సో ఇవి ఉన్నాయి కదా. సో ఇవన్నీ మనకు అక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ ఉంది కదా, అది డియాక్టివేట్ చేద్దాం. ఇక్కడ చూడండి ఓన్లీ 7 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేద్దాం, రీలోడ్. ఓకే, ఇప్పుడు చూడండి ర్యాంక్ మ్యాథ్ అనేది లేదు, మొత్తం డిలీట్ అయిపోయింది. సో 1, 2, 3, 4, 5, 6, 7, సో మనకి ఇక్కడ 7 plugins ఉన్నాయి. చూడండి 7 plugins యాక్టివ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం 8th plugin అంటే కొత్త ప్లగిన్ వేరేది ఏదైనా ఇన్స్టాల్ చేద్దాం. క్విజ్ క్యాట్, ఇది ఒక ర్యాండమ్ ప్లగిన్, సో ఇది ఇన్స్టాల్ చేసుకుందాం.
క్విజ్ క్యాట్ అని వర్డ్ ప్రెస్ క్విజ్ ప్లగిన్ ఉంది కదా, సో ఇది ర్యాండమ్గా జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకుందాం. ఇది వర్డ్ ప్రెస్ డాట్ ఆర్జీ నుంచి, బట్ మీరు వేరే సైట్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫిషియల్ సైట్స్ నుంచి కానీ ఏదైనా ప్రీమియం థీమ్స్ ప్రీమియం ప్లగిన్స్ కొంటే వాళ్ళ జిప్ ఫైల్ కానీ, సో డౌన్లోడ్ అయ్యేవన్నీ జిప్ ఫైల్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, థీమ్స్ కానీ ప్లగిన్స్ కానీ. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను, సో మీరు జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి క్విజ్ క్యాట్, ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఫైల్ మేనేజర్లో ఎలా అప్లోడ్ చేయాలి సి ప్యానెల్ నుంచి అని చూద్దాం. ఫైల్ మేనేజర్కి వచ్చిన తర్వాత, సో మళ్ళీ ఒకసారి చూడండి, ఫైల్ మేనేజర్కి వచ్చిన తర్వాత సబ్ ఫోల్డర్ అయితే సబ్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్ అయితే పబ్లిక్ హెచ్టిఎంఎల్, ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ సబ్ ఫోల్డర్కి వచ్చిన తర్వాత డబ్ల్యూపీ కంటెంట్ డబుల్ క్లిక్ అండ్ ప్లగిన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి 7 ఉన్నాయి చూడండి, 3, 4, 7 ఇక్కడ మనకి 7 ప్లగిన్స్ యాక్టివ్లో ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంటుంది, అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా డ్రాగ్ సెలెక్ట్ డౌన్లోడ్స్లో క్విజ్ క్యాట్ జిప్ ఫైల్ ఇది. ఓకే, సో ఇది ఓపెన్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ 100% అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ అప్లోడ్ అంటుంది. ఇలా వచ్చిన తర్వాత గో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ రీఫ్రెష్ రీలోడ్ ఉంటుంది కదా, క్విజ్ క్యాట్ ఉంది కదా, ఇది జిప్ ఫైల్లో వచ్చిందనమాట. ఇది ఇంకా మనకు ఫోల్డర్లో లేదు, సో జిప్ ఫైల్లోకి వచ్చిన తర్వాత ఇది వచ్చింది, ఇది రాగానే ఇన్స్టాల్ అయిపోయినట్టు కాదు. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ లేదనుకుంటే పైన మీకు ఆప్షన్ ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ అని, ఇక్కడ టాప్ రైట్లో. సో అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ప్లగిన్స్లోకి చేయొచ్చు అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు రీలోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్విజ్ క్యాట్, ఈ ప్లగిన్ అనేది మనకి ఫోల్డర్ ఫామ్లో వచ్చింది. అంటే ఇంతకుముందు జిప్ ఫైల్ ఉండేది, ఇప్పుడు మనకి ఫోల్డర్లో నీట్గా వచ్చింది. అంటే ఇప్పుడు 7+1, ఇప్పుడు మనకి 8 ఉండాలి టోటల్గా. ఓకేనా, సో ఇక్కడ క్విజ్ క్యాట్ జిప్ ఫైల్ ఉంది కదా, అవసరం లేదు. ఇది మీరు కావాలంటే డిలీట్ చేసేయండి, డిలీట్. ఓకేనా, ఇప్పుడు మనకి 8 ప్లగిన్స్ ఉన్నాయి టోటల్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం డబ్ల్యూపీ అడ్మిన్లో జస్ట్ రీలోడ్ చేసి ఒకసారి చూద్దాం. చూడండి, ఆల్ 8 ప్లగిన్స్ ఉంది, యాక్టివ్ 7 ఉంది, ఇన్యాక్టివ్లో ఒకటి ఉంది. సో క్విజ్ క్యాట్ అనే యాప్ ఇంకా మనం యాక్టివేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు యాక్టివేట్ ఇన్యాక్టివ్లో ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఫైల్ మేనేజర్లో బట్ ఇన్స్టాల్ చేసినాం. క్విజ్ క్యాట్ వచ్చిన తర్వాత సో ఇది గైస్ ఏదైనా ప్లగిన్ లేకపోతే థీమ్ ఇన్స్టాల్ చేసుకునేది. సో థీమ్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రొసీజరే, ప్లగిన్స్ ఫోల్డర్లో కాకుండా థీమ్ ఫోల్డర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసిన తర్వాత జిప్ ఫైల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి జిప్ ఫైల్ని కావాలంటే డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు మనం వర్డ్ప్రెస్ డబ్ల్యూపీ అడ్మిన్ అనేది ఏదో కారణంగా బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఒకటి రిమూవ్ చేయాలి. సో సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయింది, ఫైల్ మేనేజర్కి వచ్చిన తర్వాత సబ్ ఫోల్డర్కి వచ్చిన తర్వాత ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఫైల్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనము మీకు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు డబ్ల్యూపీ కంటెంట్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, అది డైరెక్ట్ క్లిక్ చేసిన తర్వాత కూడా మనం రీడైరెక్ట్ అయిపోతాం అనమాట. ఇక్కడ మనకు ప్లగిన్స్ ఉన్నాయి కదా, ప్లగిన్స్లోకి వచ్చిన తర్వాత ఏదైనా డిలీట్ చేయాలనుకోండి. ఇప్పుడు క్విజ్ క్యాటే ఉంది, ఇందాక ఇన్స్టాల్ చేశాను, సో దానివల్ల నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, నా సైట్ హ్యాక్ లేకపోతే ఓపెన్ అవ్వట్లేదు దీనివల్లే అని అనుకుంటే ఇది ఒకటి మనం రిమూవ్ చేసుకుంటూ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ క్యాట్ ఉంది, ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిలీట్ అని ఉంటుంది కదా, సో ఇది డిలీట్ చేసేయండి. స్కిప్ ట్రాష్ పర్మనెంట్లీ డిలీట్ దీస్ ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం రీలోడ్ చేసినా కూడా సేమ్ 7 ప్లగిన్స్ ఉన్నాయి, ఇది క్విజ్ క్యాట్ అనేది లేదు. సో ఇక్కడ మనం మళ్ళీ రీలోడ్ చేసి చూద్దాం. సో చూడండి, మళ్ళీ అది డిలీట్ అయిపోయింది. సో మనం సి ప్యానెల్లో ఏవైతే చేంజెస్ చేస్తామో అది డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ అడ్మిన్ ఏరియాలోకి మనకి చేంజ్ అఫెక్ట్ అవుతుంది. బట్ అదేంటంటే ఏదైనా మనకి సైట్ బ్లాక్లో ఉన్నప్పుడు, అడ్మిన్ ఏరియా మనకి యాక్సెస్లో లేనప్పుడు, యాక్సెస్ బ్లాక్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట మనకి ఏ ప్లగిన్ ద్వారా ఆ యాక్సెస్ అనేది బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క ప్లగిన్ రిమూవ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ డబ్ల్యూపీ అడ్మిన్ ట్రై చేశారనుకోండి, ఆ పేజ్ మళ్ళీ మీకు కనిపిస్తే అది యాక్టివ్లో ఉన్నాం, అంటే ఆ ప్లగిన్ ద్వారా మనకి ఏదో మాల్వేర్ అటాక్ అయింది లేకపోతే సంథింగ్ ఏదో జరిగింది అందుకని మీ డబ్ల్యూపీ అడ్మిన్ ఏరియా అనేది ఓపెన్ అవ్వలేదని మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో చాలా వరకు వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ అనేవి సెక్యూరిటీ ఉంటాయి, ఎందుకంటే వర్డ్ ప్రెస్ సెక్యూరిటీ ఇంజనీర్సే చాలామంది ఉంటారు, సెక్యూరిటీ కోసమే డే అండ్ నైట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలా ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఏదైనా ప్లగిన్ ఏదైనా గీచ్ కానీ కోడ్లో ఏదైనా ఎర్రర్ అలా వచ్చి డబ్ల్యూపీ యాక్సెస్ అనేది మీకు ఎర్రర్ వస్తే ఒక్కొక్క ప్లగిన్ అనేది అన్ఇన్స్టాల్ చేసుకుంటూ రిమూవ్ చేసుకుంటూ మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసుకుంటూ చూడండి. ఓకేనా, థీమ్స్ కూడా అలాగే చేయండి. సో దాని గురించి భయపడాల్సిన ప్రాబ్లం లేదు. ఓకే గాయ్స్, సో ఇది వర్డ్ ప్రెస్ మనము సి ప్యానెల్ నుంచి ఎలా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. సో రెండు ఈ వీడియోలో కవర్ చేశాను అనమాట. ఓకేనా,
ఇది మీరు బేసిక్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ హోస్టింగ్ నుంచి వేరే హోస్టింగ్కి అలా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ప్లగిన్స్ కాకుండా ఇలా మాన్యువల్గా మనం తెలుసుకుంటేనే మనకి కొంచెం ఐడియా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి ఈజీగా తెలుస్తుంది డిఫెక్ట్ ఎక్కడ ఉందని. సో వేరే వాళ్ళని మీద డిపెండ్ అవ్వకుండా మనంతకు మనం ఓన్గా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది ప్లగిన్స్కి థీమ్స్కి మాత్రమే అంటే కాదు, ఎవ్రీథింగ్, మన ఇమేజెస్, కంటెంట్, ఆర్టికల్స్, పేజెస్, ఎవ్రీథింగ్ ఇలా అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఒక సైట్ని ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి కంప్లీట్గా మాన్యువల్గా మనము జిప్ ఫైల్ నుంచి ఒకే ఒక జిప్ ఫైల్, సర్వర్ ఫైల్, డేటాబేస్ ఫైల్తో మనం కంప్లీట్గా మూవ్ చేసేయచ్చు వితిన్ అవర్స్లో. ఎస్ఈఓ కూడా ఏం ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకేనా? సో మీరు ఖచ్చితంగా ఫైల్ మేనేజర్లు, cPanel, దాని గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలి. సో ఎవరికైనా మీకు cPanel గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి, మొత్తం నేను తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్ చేయండి, దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. బట్ cPanel గురించి మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఓన్లీ వర్డ్ప్రెస్ వాళ్ళకే కాదు, రూపాయలు కానీ, జూమ్లా కానీ, ఏదన్నా ప్లాట్ఫామ్ కానివ్వండి, cPanel గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే.